ఫైవర్స్ మన బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గరికి వచ్చేసామండి. మ్యాక్సిమం ఒక షేప్ అయితే వచ్చేసి ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది పెడుతున్నారు. నేను కూడా మన ఖైరతాబాద్ సైడ్ వచ్చాను, విజువల్స్ కవర్ చేద్దామని వచ్చాము. మన గణేష్ది ఎంతవరకు వచ్చింది ఆ షేప్ అనేది చూపిస్తాను. అదొకటి గణేష్ మహారాజ్ ఆకారం అనేది, ఆ విజువల్స్ అనేది చూపిస్తాను. మ్యాక్సిమం వచ్చేసిందండి మొత్తం ఫేషు అదంతా వచ్చేసింది, ఆ విజువల్స్ చూపిస్తాను. సో గాయస్ మ్యాక్సిమం వచ్చేసిందండి, షేప్ మొత్తం వచ్చేసింది మన గణేష్. బోలో గణేష్ మహారాజ్కి జై. మొత్తం వచ్చేసిందండి షేప్ అయితే. ఇంకా పెయింటింగ్ వర్క్ అది నడవాలి. మొత్తం వచ్చేసింది షేప్, పెయింటింగ్ వర్క్ నడిస్తే సరిపోతుంది. మ్యాక్సిమం షేప్ వచ్చేసింది, మ్యాక్సిమం వచ్చేసిందండి షేప్ మొత్తం. విజువల్స్ అనేది చూపిస్తా దగ్గరికి వెళ్ళి. మ్యాక్సిమం మొత్తం అడైపోయింది, పెయింటింగ్ వర్క్ ఇంకా మిగిలింది. పెయింటింగ్ వర్క్ ఉంది ఇంకా, మ్యాక్సిమం వచ్చేసిందండి షేప్. గణపతి పాదాలు, వాహనము, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంచి ఎంతో కష్టపడితే కానీ మనకి ఆ విగ్రహం అనేది రాదండి. మన ఫస్ట్ ఇలాగ ఉంటుంది, ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను కదా మన గణపతి మహారాజ్ లుక్. ఎంతో కష్టపడతా కానీ మనకు ఈ 70 feet హైట్ అనేది రాదు. శరవేగంగా రెడీ అయిపోయింది మన గణపతి, ఇంకా పెయింటింగ్ వర్కే పెండింగ్. మ్యాక్సిమం రెడీ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ ఒకటి మిగిలింది. అక్కడ రెడీ అయిపోయింది ఒక సైడ్, అటు పక్క కూడా రెడీ అయిపోయింది. మిడిల్ ఒక షేప్, మొత్తం షేప్ అయితే వచ్చేసింది. ఇంకా పెయింటింగ్ వరకు స్టార్ట్ మన గణపతి. పూర్తిగా షేప్ అయితే వచ్చేసిందండి, ఇంకా పెయింటింగ్ వర్కే. ఇది ఎండినాక పెయింటింగ్ వర్క్ చేస్తే రేంజ్ వచ్చేసింది. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నట్టే, నెక్స్ట్ లెవెల్ మన బడా గణేష్ మహారాజ్. అలాగే శ్రీరామ మందిరం లాగా అలా రాము చాలా బాగుంది. అక్కడ పక్కన సీతారామ కళ్యాణం, షోగా చూస్తూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ చేస్తూ ఉంటాను. వివికే ఫిలిం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ బోలో గణేష్ మహారాజ్కి జై.